హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజానికి భారత్ చాలా అభివృద్ధి చెందుతోంది అంటూ మాట్లాడే మాటలు ఒకవైపు అయితే దానికి సంబంధించి రిజర్వ్స్ అన్నీ కూడా పూర్తిగా పడిపోతున్నాయి అనేది మరో వాస్తవం సో ఫోర్ బిలియన్ డాలర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బిలియన్ డాలర్స్కి పూర్తిగా లోటు వచ్చేస్తోంది అనేది ఆర్బీఐ డేటా చెప్తున్న మాట ఏదేమైనప్పటికీ కూడా గ్రాఫ్ పైకి కాదు కిందికి పోతోంది భారత్ది మరి ఏ విషయంలో పైకి పోతోంది ఏ విషయంలో గొప్పగా మారుతున్నామనేది తిరిగి విశ్లేషకులు చెప్పాల్సిన విషయం బట్ ఏదేమైనా భారత్ యొక్క నిల్వలు మాత్రం అడుగంటిపోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక మరోవైపు భారత్కి సంబంధించి సప్లై విషయంలో క్రూడ్ ఆయిల్ దానికి సంబంధించి గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒపెక్ దేశాల మాటల్ని బట్టి భారత్కి సప్లై ఆపేయాలి అనుకుంది కేవలం భారత్కి మాత్రమే కాదు ఏషియాలో ఉన్న చాలా కంట్రీస్కి ఆపేయాలి అని అనుకోవడం జరిగింది బట్ ఒక విషయం అదైతే రెండోటి ఏమిటి అంటే భారత్కి సప్లై ఆగదు మిగతా ఏషియన్ రిఫైనర్స్కి మాత్రం ఆగిపోతుంది నిజానికి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా కరోనాకి ముందు ఏ విధంగా అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయో క్రూడ్ ఆయిల్ని పంచే విషయంలో బట్ ఇప్పుడు అలా లేవు ఎందుకంటే ఎన్ని రోజులు చాలా అద్భుతంగా క్రూడ్ ఆయిల్ని మంచి సామాన్యమైన ధరకే ప్రపంచానికి అందించడం జరిగింది కానీ ఆఫ్టర్ పాండమిక్ మళ్ళీ ఆర్థిక వనరుల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక లావాదేవీలు ఆర్థిక ఆదాయాలన్నీ పెంచుకోవాల్సిన అవసరం గల్ఫ్ కంట్రీస్ కూడా ఉంది వాటికున్న మొట్టమొదటి సోర్సు లేకపోతే అతి గొప్ప సోర్స్ ఏదైతే ఉందో ఆయిల్ సో అటువంటి క్రూడ్ ఆయిల్ని చాలా ప్రొడక్షన్ తగ్గించేసి డిమాండ్ పెంచేసి దానికి తగ్గట్టు సప్లైని తగ్గించేస్తూ రేట్లు పెంచే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి అందులో భాగంగానే ఏషియన్ రిఫైనర్స్కి ఆయిల్ ఇవ్వకపోవడం మరోవైపు భారత్ గయానా లాంటి దేశం నుంచి ఆయిల్ కొనుక్కోవాలనుకోవడం ఇవన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి బట్ ఏదేమైనా చివరికి వచ్చేసరికి మన దేశానికి ఆయిల్ సప్లైలో విషయంలో మాత్రం ప్రాబ్లం ఏమీ లేదు మన దేశంలోనే ఆయిల్ అంటే పెట్రోల్ డీజిల్ రేట్స్ తగ్గాల్సిన పరిస్థితి ఉంది మరి ఇప్పటికి మాత్రం అవి తగ్గే అవకాశాలు అయితే కనపడట్లేదు ఇంకా ఏప్రిల్లో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రూడ్ ఆయిల్ సప్లై ఒకవేళ ఏషియన్ రిఫైనర్స్కి ఆగిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది చూద్దాం మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి